ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియోకాన్ డి టుహెచ్ ట్రేడ్ అప్లికేషన్లో ఈపిఆర్ఎస్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని డీటెయిల్స్ ఉంటుంది ప్లే ప్లేస్టోర్లో డిటుహెచ్ ట్రేడ్ అప్లికేషన్ అని టైప్ చేయండి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ కొన్ని పర్మిషన్స్ ఇవ్వండి ఇక్కడ ఎంటర్ యువర్ నంబర్ అని ఇక్కడ రిజిస్టర్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి తర్వాత ఓటీపీ వెళ్తుంది రిజిస్టర్డ్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ప్యానల్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి ఇక్కడ ట్యాప్ చేయాలి తర్వాత ఈపిఆర్ఎస్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఇక్కడ ఈపిఆర్ఎస్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయాలి మీ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుంది తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది తర్వాత కన్ఫామ్ పాస్వర్డ్ అని ఇవ్వాలి మీ రిజిస్టర్డ్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఒకవేళ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ రాకపోతే ఈ విధంగా మెసేజ్కి వెళ్ళి టైప్ చేయాలి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి సెండ్ చేయాలి నైన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్కి ఆర్ఈస్ఈటి అని టైప్ చేయాలి రీసెట్ అని తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో ఆ నెంబర్ నుంచి మెసేజ్ సెండ్ చేయాలి మెసేజ్ సెండ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పాస్వర్డ్ వస్తుంది తర్వాత కాపీ పేస్ట్ చేయాలి ఏదైతే పాస్వర్డ్ వచ్చి ఉంటుందో ఆ పాస్వర్డ్ని జస్ట్ క్లిక్ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి కన్ఫర్మ్ పాస్వర్డ్కి సేమ్ ఇవ్వాలి తర్వాత వ్యాలిడేట్ మీద ట్యాప్ చేస్తే ఈ సక్సెస్ఫుల్లీ లాగిన్ అని వచ్చింది తర్వాత సెట్ పిన్ అని ఉంది ఇక్కడ ఫోర్ డిజిట్ పిన్ సెట్ చేసుకోవాలి మీ ఇష్టం ఏ పిన్ అయినా కానీ సెట్ చేసుకోవచ్చు ఫోర్ డిజిట్ కొత్తగా పిన్ సెట్ చేసుకోవాలి ఫోర్ డిజిట్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ మీద ట్యాప్ చేస్తే ఈపిఆర్ఎస్ పిన్ ఈ సెట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా చాలా సింపుల్గా మీరు ఈపిఆర్ఎస్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఈపిఆర్ఎస్ సెట్టింగ్స్ చేసుకోవటం కంపల్సరీ ఒక్కసారి ఈపిఆర్ఎస్ సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ డీటెయిల్స్ మీరు వేరే మొబైల్లో లాగిన్ కావాలంటే అక్కడ కూడా అంతే వేరే మొబైల్లో లాగిన్ కావాలంటే ఈపీఆర్ఎస్ సెట్టింగ్స్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మొబైల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇన్యాక్టివ్ అని ఉంటే మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ కాలేదని డిస్ట్రిబ్యూటర్ ద్వారానే రిజిస్టర్ చేయాలి డిటిహెచ్ ట్రేడ్ అప్లికేషన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కాదు అలాగే కస్టమర్స్కి మాత్రం ఈ అప్లికేషన్ యూజ్ కాదు ఓన్లీ రీటైలర్స్కి అలాగే డిటిహెచ్ టెక్నీషియన్స్కి యూజ్ అవుతుంది ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్